హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. హరిరాము జోగయ్య గారు అల్టిమేటం జారీ చేశారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సముచిత స్థానం ఇస్తారో స్పష్టం చేయాలి, జన సైనికులు దాన్ని పాజిటివ్గా స్వీకరించాలి. అలాంటి సందర్భంలో మాత్రమే పొత్తు సక్సెస్ అవుతుంది, లేదంటే 29వ తారీఖు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాను అని చెప్పేసి ఆయన లేఖ రాశారు. అంటే ఆ లేఖ వచ్చినప్పటి నుంచి 29వ తారీఖు ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాడు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. దీని మీద మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సార్, ఏంటి ఇప్పుడు హరిరామ జోగయ్య గారు ఇంత ఇలా లేఖల మీద లేఖలు రాయటం? మొన్న ఒక లేఖ రాశారు, ఇవాళ మళ్ళీ తాడేపల్లిగూడెం సభని టార్గెట్ చేసుకుని రాశారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇది జనసేనకు కొంచెం ఇబ్బంది కలిగించే అంశం కదా. అంటే ఈజ్ ద టార్చ్ బేరర్. ఎప్పుడు సమాజంలో ఏ తప్పు జరుగుతుంటే చెప్పే వ్యక్తి గొప్ప వ్యక్తి అంటాం. మీరు చూసాం, నేను చూసాం, జోగయ్య గారిని దగ్గరగా చూసాం. 88 సంవత్సరాల వయసులో ఎవరి కోసం పోరాడుతున్నారు సార్? అతను ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం, అవినీతమైన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దిగాలనే కదా ఒకే ఆశయంతో పోరాడుతున్నాడు కదా. ఆయనకి ఈ వయసులో మనవడు, మనవరాళ్ళు, 6 కొడుకులు, 2 బ్యాంక్ మేనేజర్లు, 2 డాక్టర్లు, 1 ఆయన మాత్రం రాజకీయాల్లోకి ఉన్నాడంతే. ఎవరు రాజకీయ వారసత్వం కూడా ప్రకటించదా. ఈ సీటు నాకు కావాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగలా. ఆయన నన్ను ఏదో రాజ్యసభ పంపమని అడగలా. ఈ పొత్తు పొడవాలి, ఇది చారిత్రాత్మక అవసరం. టీడీపీ జనసేన కలిసి కలెక్టివ్గా వెళ్ళాలనే ఒకే ఒక సదుద్దేశంతో వెళ్తున్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. 1 సంవత్సర కాలంగా ఆయన రాసే ప్రతి లెటర్లో ప్రతి భావన ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, మేనిఫెస్టోలో ఎలా ఉండాలి, ప్రజలకు ఎంత చేరువు కావాలి, క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, 7 దశాబ్దాల నుంచి రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కాపులు మొత్తం రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వాళ్ళు ఈరోజు ఏం కోరుకుంటున్నారు, సింగిల్ ఎజెండా, ఆయన చనిపోయేలోపు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, కోరుకోవటం తప్ప అడగడం తప్ప లేదు. కానీ చంద్ర శ్రీనివాస్ గారు, ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. చాలా చోట్ల కొంత నిరసనలు, తణుకు కావచ్చు, రూరల్ రాజమండ్రి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఒక అసంతృప్తి సోషల్ మీడియాలో, జన సైనికులు పగ్గుమంటున్నారు. ఇలాంటి స్థితిలో ఆయన ఈ లేఖ రాయటం అనేది మరింత వీటిని రెచ్చగొట్టడమే కదా. అలా కాకుండా ఆయన పవన్ కళ్యాణ్కి నేరుగా, ఆయన ఆ చను ఉంది కదా, ఆయనకి పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడే చను ఉంది కదా, మాట్లాడచ్చు. అలా కాకుండా ఈ రకంగా లేఖ రాయటం ద్వారా, బహిరంగ లేఖ రాయటం ద్వారా ఇవన్నీ వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టినట్టే కదా. రెచ్చగొట్టడం ఒక దారి చూపించటమా? పెద్దలు ఏం చెప్తారు, మీకైనా నాకైనా? ఒక మంచి మార్గంలో వెళ్ళరా బాబు, నీ జీవితం బాగుంటుంది అని చెప్తారు, అంతే కదండి. ఆ వయసులో ఆయన ఏం చెప్తున్నాడు, ఇలా వెళ్ళమని చెప్తున్నాడు. గౌరవప్రదంగా 40-50 సీట్లు తీసుకుంటే రేపు ఏదైనా ప్రభుత్వంలో నువ్వు అడగొచ్చు, నువ్వు కావాల్సింది నెరవేరుతుంది. అదే జనసేన కార్యకర్తలు, సామాన్యులు కోరుకుంటున్నారు. 89% సప్రెసర్ గ్రూప్స్ కోరిక అదే, ఆ ప్రతినిధిగా నువ్వు కావాలని కోరుకున్నాడు తప్పితే ఆయన ఎక్కడ బ్లాక్మెయిల్ చేయాలా, ఎవరిని రెచ్చగొట్టలా. సరే 24 సీట్లకే పరిమితం అయిపోయావు, సరే సీట్లు పక్కన పెట్టు, సీట్లు తీసుకోలేకపోయావు. గౌరవంగా పరిపాలనలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత సరి సమానంగా చంద్రబాబు నాయుడు గారితో కావాలి. సగభాగం రాజ్యాధికారం కావాలంటే ఏంటి, ఒక 2.5 సంవత్సరాలు సీఎం కావాలి, 2.5, 2, అది ప్రజలు కోరుకుంటున్నారు. నిన్ను 2014లో త్యాగం చేసావు, 2019లో విడిగా పోటీ చేసావు, ఆ పార్టీ ఓడిపోయింది, వైసీపీ అధికారంలో వచ్చింది. 2024 కూడా త్యాగాలకు సిద్ధపడితే క్షేత్రస్థాయిలో ప్రజలు అలా కోరుకోవట్లేదని విపరీతమైన నిరసనలు వస్తున్నాయి అని ఆయనకు కూడా ఒక కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నారు కావచ్చు, ఈ సభ పెట్టారు కాబట్టి ఈ సభలో చంద్రబాబు నాయుడు నోటి నుంచి గౌరవంగా పరిపాలన కూడా, పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, సముచిత స్థానం అనే మాట ఆయన నోటి నుంచి వస్తే 100,000 మంది హర్షాతి నికేతాలు ఎగరవేస్తారు. అది నాకు కావాలని కోరుకోవటం తప్ప తప్పెక్కడుంది సార్? తప్పలేదు. అంటే ఆయనకు నేరుగా చెప్పే స్వేచ్ఛ ఆయనకు ఉన్నది కదా, నేరుగా బహిరంగపరచడం ద్వారా. ఆ నేరుగా చెప్పింది ఆయన సూటిగా చెప్తున్నాడు, ఈ పొత్తుకి ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారో లేదో మీకు నాకు తెలియదుగా. అప్పుడే ఇటువంటి పరిస్థితి వస్తుంది. నేరుగా చెప్తే ఆయన సొంతంగా లెటర్లు కూడా రాసే ఇది ఉంది ఆయన పవన్ కళ్యాణ్ గారికి. మనం గతంలో కూడా చూసాం, 2-3 గంటలు ఆయనతో సమావేశం అయ్యే ఇది ఉన్నది, ఎప్పటికప్పుడు ఎట్లా అయింది చెప్పే ఇదే ఉంది ఉంటుంది. అది లేనప్పుడు ఇట్లా బహిరంగంగా రాస్తారు. అట్లయినా ఆయన దృష్టికి వచ్చి ఏదైనా మార్చుకుంటారేమో, ఈ పొత్తు ఇబ్బంది కలగకూడదనే తప్పితే
ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని కోరిక ఆయనకేం కాదు, ఈ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాడు. కాబట్టి జరిగిన తప్పుని ఇలా సరిదిద్దుకోవాలని తనకు 8 దశాబ్దాల అనుభవాన్ని రంగరించి చెప్తున్నాడు. ఇప్పుడు రాజమండ్రిలో కందులు దుర్గేసింది 5000 మంది ర్యాలీ చేయమని ఆయన ఏం చెప్పలా, లేకపోతే విడుదల రామచంద్రరావు ఆయనకి నాదెండ్ల మనోహర్ పై పోయి దాడి చేయమని ఆయన ఏం చెప్పలా. క్షేత్రస్థాయి నిరసనలు అలా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు, జెండాలు తగలపెట్టమని ఎక్కడెక్కడ నిరసనలు తెలియజేయమని ఆయన పిలిపిలా పిలిపిస్తే మీరు ఆ మాట అనొచ్చు. ఇప్పుడు కూడా సమయంగా ఒక లెటర్ ద్వారా, అంటే గాంధీ సిద్ధాంతం, అతివాదులు మితవాదులు ఉంటారు సార్, అతివాదులు వేరు మితవాదులు వేరు, ఈ సిద్ధాంతం ఎట్లా చేస్తున్నాడు ఈయన, పోరాడండి పోరాడండి అని. మొన్నటి వరకు ముద్రగడ గారు చేసిన డ్యామేజ్ ఇప్పుడు జోగయ్య గారు చేస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అవివేకులు, సమాజం మీద అవగాహన లేని వాళ్ళు, దుర్మార్గపు ఆలోచనలతో మాట్లాడేవాళ్ళు, ఏదో సొంత ప్రాపకం కోసం అధినేత మనల్ని పొందాలనుకునేవాళ్ళు, ముద్రగడ అప్పుడు అన్యాయం చేశాడు ఇప్పుడు జోగి అన్యాయం చేశాడు అంటున్నారు. ఆయన అన్యాయం చేయట్లా, ఆయన తప్పుని సరిదిద్దాలి అని చెప్పేసి ఒక మెకానిక్గా పనిచేస్తున్నాడు. అది తెలుసుకోలేని వాళ్ళు అవివేకులతో మాట్లాడతారు తప్పితే, అది ఆయన మంచి కోసం, పవన్ కళ్యాణ్ గారు మంచి కోసం ఇప్పుడు కూడా చెప్తున్నాడు తప్పితే, ఆయనకేమన్నా వస్తుందండి పవన్ కళ్యాణ్ సీఎం అయితే? అవునులేండి, సమాజంలో మార్పు కోసం అడుగుతున్నాడు. తెలియని అవివేకులు జోయ్ గారిని విమర్శించే వాళ్ళు ఎవరో ఉంటే అంతకంటే అజ్ఞానులు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. ఏ రోజు రూపాయి ఆయన సంపాదించుకోలే, ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన, నెలకు వచ్చే 1.5 లక్షల ఎంపీ నిధుల ద్వారా వచ్చే ఫండ్స్తో తన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్కి, తన వాచ్మెన్కి, అతను చూసుకునే వాళ్ళకి ఇస్తా, ఆ డబ్బుతో గడుపుతున్నాడు సార్, రూపాయి కూడా తీసుకునే వ్యక్తి కాదు. అంటే ఆయన నిజాయితీ పోరాటంలో ఎలాంటి సందేహం ఏం లేదు, ఆయన ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడో నేను ప్రత్యక్షంగా చూసా, ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు చూశాను నేను. అయితే నేను అంటున్నది, ఆయన అడుగుతున్న డిమాండ్ సాధ్యమయ్యేదైనా ప్రాక్టికల్గా ఆలోచించండి. స్థితప్రజ్ఞుడు, 4.5 దశాబ్దాల అనుభవం అన్నది, ఈజ్ ద ట్రబుల్ షూటర్, రాజకీయాలను జాతీయ స్థాయిలో శాసించిన వ్యక్తి, ఈ దేశానికి అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతిని అందించిన వ్యక్తి, దూరదృష్టి గల వ్యక్తి, అన్ని వ్యవస్థలు శాసించే వ్యక్తి, బాలయోగి గారిని స్పీకర్గా చేసిన వ్యక్తి. ఈ విషయంలో గనక రేపు జరిగే సభలో ఆయన చెప్పినట్టుగా ఆయన ఎవరి తరపున చెప్పాడు, క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ఓటు పోలరైజేషన్ కావాలి అంటే, జనసేనకున్న ఓటు పోలరైజేషన్ సైకిల్కి పడాలి అంటే, ఇప్పుడు 24 సీట్లు ఇస్తే డిసప్పాయింట్గా ఉన్నారు, రాజ్యాధికారంలో భాగమైనా చేస్తే ఓటు పోలరైజేషన్ అయ్యి ఇరు పార్టీలు కలిపి మీకున్న 40% ఓటు బ్యాంకు, ఈయనకి పెరిగిన 16%, ఈ కలిపి 56% వస్తే 40% జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తే అధికారం వస్తుందనే భావనతో చెప్తున్నాడు తప్పితే వేరే ఆలోచనతో చెప్పట్లేనా? అవును, దీంట్లో తప్పేం లేదు కదా సార్. ఇక్కడ సార్ అంటే అఫ్కోర్స్ అంటే అది ప్రాక్టికల్గా 24 మాత్రమే సీట్లు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవుల సగం అడగడం అనేది అంటే స్థాయి కంటే మించి ఏమని అడుగుతున్నారనే ఒక భావన కలగదంట. 24 ఏ పారామీటర్ మీద ఇస్తారు జగన్ కిరణ్ గారు? ఈ పేరు జగన్ గారు అని వస్తుంది ఎందుకో నాకు. ఇప్పుడు 151 సీటు ఎవరి చేతిలో ఉందనుకుంటున్నారు? ఇప్పుడు జగన్ గారి చేతిలో ఉంది. ఇంకొకటి జనసేన సీటు, 1 సీటు ఎవరి చేతిలో ఉందనుకుంటున్నారు? అతని చేతిలోనే. కొన్ని టీడీపీ నుంచి కూడా పోయినాయి, కూడా అతని చేతిలో ఉంటాయి. 23 మాత్రం టీడీపీ చేతిలో ఉన్నాయి. 63 కూడా లేవు, 19 ఉన్నాయి. 19 ఉన్నాయి కదా, ఓకే. మిగతా అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? జగన్. ఎంపీలు ఎన్ని స్థానాలు జగన్ చేతిలో ఉన్నాయి? ఆల్మోస్ట్ 22. 22. ఇప్పుడు అవి మీరు తీసుకోవాలా? మీకేమి ఆల్రెడీ మీ 175 మీ చేతిలో ఉన్నాయని భావించొద్దు. అది గెలిస్తే క్షేత్రస్థాయిలో వస్తాయి మీకు. ఇప్పుడు ఇప్పుడు సీట్ల విషయంలో త్యాగం చేశాడు. ఎంతకాలం త్యాగరాజుగా, త్యాగశీలిగా, కన్నుడిగా మిగిలిపోవాల్సిందేనా పవన్ కళ్యాణ్? సరే సీట్లు త్యాగం చేశారు, ఆయన అడుగుతుంది ఏంది? అది బేరీజ్ వేసుకొని ముఖ్యమంత్రి ఎలా ఇస్తారని మీరు అడగటం ఎంతవరకు సంబంధం కిరణ్ గారు? సీట్లు త్యాగం చేసినప్పుడు రేపు పదవి కూడా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి సీఎం అని చెప్పంటే పల్లకీలు మోస్తానే ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒకవేళ తాడేపల్లిగూడెం సభలో ఏమీ జరగలేదు అనుకోండి, జరగబోయే పరిణామం ఏంటి? జోగయ్య గారు రాసిన లేఖను నాకు పూర్తి స్థాయిలో కొంత అంటే కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే ఆయన ఒకవైపు వైసీపీ అరాచక పాలనను తుదుముట్టించాలని చెప్తున్నాడు. అలాంటప్పుడు నేను తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటానని రాశాడు. ఏం నిర్ణయం తీసుకోబోతాడు? వైసీపీకి వేయమని చెప్పలేడు. అట్లానే ఈ కూటమికి వెయ్యొద్దని చెప్తే దేనికి వెయ్యాలి? నోటాకి వేయమని ఏమని చెప్తాడా?
అట్లా కాదు అనుకుంటే ఇంకేమన్నా దీక్ష లాంటివి ఉంటాయా, రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. మీకున్న సమాచారం, మీకు ఖచ్చితంగా జోగయ్య గారు ఒక తండ్రి లాంటి వాడు కాబట్టి మీకు మీకు ఖచ్చితంగా సమాచారం ఉంటుంది అనుకుంటున్నా. సమకాలీన రాజకీయాల్లో వ్యక్తులు కావచ్చు, చాలామందికి అవచ్చాయులు కావచ్చు, చాలామంది నాలాంటి వాళ్ళు కావచ్చు, ఒక మంచి వ్యక్తిగా జోగయ్య గారు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏది ఎప్పుడు మంచి చేస్తాడు, తప్పితే చెడు చేయడు. తన రూపాయి పోగొట్టుకుంటాడు తప్పితే ఏమి రూపాయి ఆశించే వ్యక్తి కాదు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఇప్పుడు బాల్. ఈ రాష్ట్రం, ఈ పార్టీ మనుగడికి ఈ 2024 ఎలక్షన్ అనేది చాలా కీలకం. ఆయన ఆలోచన, ఆ తెలివితేటలు, ఎప్పుడు లేని 4.5 దశాబ్దాల్లో ఉన్న ఇబ్బందులు ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు ఎదుర్కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించితే తప్పితే ఈ దుర్మార్గ పాలన అంత మొందదు అని అంటున్నాడు. త్యాగాలకు సిద్ధపడమంటున్నాడు. ఎవరు త్యాగాలు సిద్ధపడాలా? ఇరువురు త్యాగాలు సిద్ధపడాలి, అది బ్యాలెన్స్ చేసుకోవాలా. ఇక్కడ త్యాగాలకు సిద్ధపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రేపు ఆయన నోటి నుంచి ఆయన అనడు అనేది నాకు అనిపిస్తుంది. ఆయనకున్న మెంటాలిటీని ప్రకారం చాలామంది అంటున్నారు ఆయన చెప్పడు, 5 సంవత్సరాలు పదవి ఆయన ఒప్పుకున్నా లోకేష్ ఒప్పుకోడు, మా నానే 5 సంవత్సరాలు అంటాడు, ఎందుకంటే 2 సార్లు అన్నాడు కాబట్టి అంటాడు. ఎవరి కాలకు ఉంటుంది, అంతే క్షేత్రస్థాయిలో ప్రజలకి ఉంటుంది, ఎప్పుడు మీరేనానే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మీరే కాదు, మార్పు కోసం కోరుకునే వాళ్ళు ఇష్టపడరు దాన్ని. ఇక్కడ ఈయన చెప్పాడా, సహృద్భావ వాతావరణంలో ఈ పొత్తు పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, చక్కగా ఈ యొక్క కూటమికి 100 పైన స్థానాలు, 100 నుంచి 110 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. ఏడు తిరిగితే బీజేపీ కూడా కలుస్తుంది. ఈ సిచ్యువేషన్ వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉన్నారు. అది జరగలేదనుకో, ఆయన చెప్పలేదనుకో, నెక్స్ట్ స్టెప్ ఆయన 29 తీసుకుంటారంటున్నాడు. ఏంట ఆయనకున్న ఇదిని ప్రకారం నాకేం అనిపిస్తుంది అంటే ఆయన ఎవరి మాట వినడు. మీకు అనిపించడం కాదు, మీకు చెప్పే ఉంటాడు. వారికి 1, 2, 3 స్టెప్స్ చూస్తాడు ఆయన. చివరికి ఆయన పోతే పోయేది ప్రాణమేగా అనుకుంటాడు. ఆమరణ నిర్దీక్ష కూర్చుంటాడు అనేది నాకు తెలుస్తుంది. ఆమరణ నిరాహార దీక్ష, డెఫినెట్ గా. అది ఏ విధంగా, దేనికోసం? ఈ వయసులో ఆయన ఆల్రెడీ 2 సార్లు డెత్ బెడ్ మీద దాకా వెళ్ళొచ్చాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేయడం అంటే ఇది డేంజరస్ కదా. కరెక్టే, త్యాగాలకు సిద్ధపడాలంటున్నారు. సరే, ఇక మీరు పట్టలేదు త్యాగాలు, టీడీపీ పడతల త్యాగం, జనసేన త్యాగాలకు సిద్ధపడింది. సరే, న్యాయం జరగట్లా, ఇది ఆయన పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాడు అనుకోవచ్చుగా. చేయడం వేరు సార్. ఇప్పుడు అటు ఇటు చేయరు మీరు, వైసీపీకి లాభం చేసేటట్టున్నారు కదా. మీరు అనబాకండి ఇక్కడ, అదేలే జోగయ్య గారు అంటే పదం తేడా రాకూడదు సార్. సరే, జోగయ్య గారు విశ్లేషకుడిని, నేను మీరు జర్నలిస్టు. అవును, జోగయ్య గారు సమాజం కోసం పాటుపడుతున్నాడు, ఏదైనా సమాజం కోసం చేస్తున్నాడు, రేపు తీసుకునే ఆ నిర్ణయం కూడా సమాజం కోసం చేస్తాడు. కాబట్టి అది తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన 400,000 మంది జనంలో ఆయన నిబద్ధత, ఆయన 4.5 దశాబ్దాల అనుభవం ఏంటి అనేది ప్రజలు ఎదురు చూస్తారు రాష్ట్రంలో. మీరు చెప్పండి విశ్లేషకుడిగా, ఇది వైసీపీకి లాభం చేకూర్చే పరిణామాలుగా మారవంటారు? అవి డెఫినెట్గా మారుతాయి. డౌట్ ఏముంది, మీకు అనిపించట్లేదా? అవును, అందుకే కదా నేను అంటే ఎందుకు అలా వైసీపీకి అనుకూలంగా మారేలాగా ఎందుకు బిహేవ్ చేయడం. ఇప్పుడు క్షేత్రస్థాయిలు ఏమనుకున్నారు తెలుసా, అవినీతి రహిత, వైసీపీ రహిత, జగన్ రహిత ప్రభుత్వం అంటే జగన్ని గద్దె తెచ్చడం అంటే చంద్రబాబు నాయుడు ఎక్కించడమా, మా పవన్ కళ్యాణ్ ఎక్కకూడదా, కనీసం 5 సంవత్సరాలు ఈరు, 2 సంవత్సరాలైనా చేయరా అని క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకుంటుంది. ఆయన ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా ఈ రోజున ఆయన లెటర్ రాసిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన రేపు ఏం చెప్తాడు అనేది ఆయన మనసులో ఉన్నది పూర్తిగా తెలియదు కాబట్టి ఆయన సన్నిహితులతో ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు, మొండాడు, ఏదైనా తను చనిపోయినా పర్లేదు, ఈ రాష్ట్రం కోసం మేలు జరగాలనే నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు రేపు తీసుకునే నిర్ణయం, ఆయన నోటి నుంచి ఏం చెప్తాడనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు. మొత్తం మీద ఒక ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు చంద్రశ్రీనివాస్ గారు. ఇది చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక్కసారి జోగయ్య గారితో మాట్లాడి అంత దూరం కాకుండా దీన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది, ఆయన్ని నచ్చజెప్పి ఆయన్ని కన్విన్స్ చేయగలిగితే ఈ సంక్షోభానికి తెరపడుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు అని కొంతమంది స్పెక్యులేషన్ చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తే ఆయనకు మద్దతుగా మేం చేస్తామని మరికొంతమంది పెడుతున్నారు. ఇంత దూరం వెళ్లకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉమ్మడిగా అవసరమైతే ఆయన ఇంటికి వెళ్ళి కలిసి ఆయనకి ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఈ 24 స్థానాలు ఏ పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది, ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే ప్రభుత్వంలో కీలకంగా ఉండబోతారనేది
అట్లీస్ట్ సభ ద్వారా కాకపోయినా హరిరామ జోగయ్య గారికి ఇంటికి వెళ్ళిన ఆయన కన్విన్స్ చేసి చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా హరిరామ జోగయ్య గారు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వైసీపీకి మేలు చేసేవి కాకుండా తెలుగుదేశం అలాగే జనసేన కూటమికి మేలు చేసే పరిణామాలు జరగాలని కోరుకుంటారు.